ఒకప్పుడు హైదరాబాద్ అంటే చార్మినార్ లేదా గోల్కొండ, కానీ ఇప్పుడు మెట్రో స్టేషన్ లేదా కేబుల్ బ్రిడ్జ్. ఈ హైదరాబాద్ చూడడానికి చాలా ఆనందంగా ఉంటుంది భయ్య, కానీ దీంట్లో ఉండే కష్టాలు మాత్రం వేరే లెవెల్. ఎగ్జాంపుల్కి బీటెక్ స్టూడెంట్ వచ్చి అమీర్పేటలో పాంప్లెట్లు అమ్ముకున్నట్టు, ఇక్కడ ఉండే అందరి కష్టం ఒకవైపు అయితే నలుగురు కష్టం మాత్రం వేరే వైపు. వాళ్ళే సినిమా పిచ్చర్లు, వాళ్ళకున్న సినిమా పిచ్చుతో ఈ హైదరాబాద్లో ఏం చేస్తున్నారో చూద్దామా. చలో టెన్షన్ పడకరా, నేను ఒప్పిస్తాను. అదే మన కాన్సెప్ట్ వింటే ఎవరైనా స్టన్ అవ్వాల్సిందే. నాకు నువ్వు చెప్పక ప్రొడ్యూసర్ గురించి, నువ్వు ఇప్పుడే చెప్తే నేను మళ్ళీ డీల్ అయిపోతా. లేదు నేను వెళ్తలే, నేను ఇగో వచ్చేసినట్టు ఉన్నా. లిఫ్ట్లోనే ఉన్నా ఆల్రెడీ. సరే సరే, లిఫ్ట్లోనే ఉన్నా కదా, వచ్చేసిందే. నేను ఒకసారి మాట్లాడిన తర్వాత నీకు కన్ఫర్మ్ చేసి చెప్తా. సరే అయితే చెప్తా. అన్న మిమ్మల్ని ఒక్కసారి చెప్పు బ్రో. ఇది డైరెక్షన్ ఛాన్స్ కోసం అని చెప్పి వచ్చిన ప్రొడ్యూసర్ ని కలవడం. ఎవరు చెప్పారు నీకు? ప్రమోద్. ప్రమోద్ అని ప్రమోద్ ప్రశాంత్ వాళ్ళ ఫ్రెండ్. సరే సరే, పో లోపలికి. ప్రొడ్యూసర్ కూర్చొని ఉన్నాడు. థ్యాంక్స్ సార్. ఓకే, అది చూసినా నాన్న వాడు తల దిక్కులు నా కొడుకుడు. సరే ప్రశాంత్ చెప్పాడు డైరెక్షన్ స్టోరీ ఉంది. స్టోరీ అని చెప్తారు, డైరెక్టర్ అని చెప్తారు, కొంచెం కామన్ సెన్స్ ఉండదు. సరే కూర్చో. థ్యాంక్ యూ సార్. ఇంకెట్లా తినా, టిఫిన్ చేసావా? సార్ అది స్టోరీ ఏంటంటే చెప్పనా సార్? స్టోరీ చెప్తా, ఇప్పుడే చెప్తా. అవును సార్. రెడీయా? రెడీ రెడీ సార్. ఎంతో సార్ మేము 12 సార్. 12 మామూలు అంటున్నానే. లేదు సార్, మామూలు మాది మరి 2x మామూలు సుటర్ కట్టున్నాం అని. లేదు సార్. సార్ స్టోరీ స్టార్ట్ చేసి ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. సరే స్టార్ట్ చేసి. సార్ స్టోరీ ఏంటంటే బేసికల్గా ఇప్పుడు కేరళలో జరుగుతున్నాయి సార్, సో దాని బేస్ మీద స్టోరీ రాసుకున్నాం సార్. యాక్చువల్గా సో మన నా కొడుకులను ఎందుకు పనులు పెట్టడం నాకు అర్థం కాదు. వీళ్ళని ఉట్టిగా పెట్టుకుంటా మహేష్ పనుల, ఎప్పటి పని చేయడు, డబ్బులు వేసినా. సార్ అది నువ్వు స్టార్ట్ చేసి స్టార్ట్ చేయ. సార్ అయితే మనకు కేరళలో జరిగిన మొన్న ఇన్సిడెంట్ ఉంది కదా సార్, చాలా మంది మనం చూసినాం, న్యూస్ లో చాలా పాపులర్. సో మనం ఆ స్టోరీ గురించి చాలా డెప్త్ వెళ్తే ఎలా ఉంటుందనే దాని మీద రాసుకున్నాం సార్ ఈ స్టోరీ. అయితే దాని మీద మనం ఏంటంటే సార్, ఇప్పుడు ఒక మన చాలా రియలిస్టిక్ ఉంటుంది మనకి. మనకు కాలేదు మనం సినిమా సినిమా తీసినాం, దానికి మ్యూజిక్ కొట్టామంటే మ్యూజిక్ కొడతలేడు. మనం డైరెక్టర్ స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఎట్లా అంటే సార్, అమ్మాయి ఏదైతే ఉందో అమ్మాయి మీద. హలో సురేందర్, చెప్తా మా అసిస్టెంట్ చెప్తా. సరే అండి, మా అసిస్టెంట్ చెప్తా. మా అసిస్టెంట్ మీ డైరెక్టర్లతో ఉంటే పంచాయతీ తిరిగి ఇప్పుడు అసిస్టెంట్ గా పనిచేయడాడు, అంటే జీతం ఇచ్చి వేస్ట్. అట్లేం లేదు సార్. అదే సార్, కేరళలో జరిగిన మన ఇన్సిడెంట్ ఉంది కదా సార్, ఆ వర్గానికి ఈ వర్గానికి చాలా జరిగినాయి కదా, వాళ్ళ డెప్త్ ఫీలింగ్ ఏంటో దాని గురించి చెప్పాడు. నువ్వేం చదువుకున్నావు? బీటెక్ అయిపోయింది సార్, గ్రాడ్యుయేషన్. బీటెక్? మరి మా ఆఫీస్ ఆఫీస్ బయట చేయకూడదు. డైరెక్టర్ చెప్పాను జీతం నిలబడి. అంటే సార్ డైరెక్షన్ ప్యాషన్ అని చెప్పి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన డైరెక్టర్. డైరెక్టర్లో ఏమన్నా ఒక సినిమా నడిపితే డైరెక్టర్ నేను సినిమా పోతే ఏమున్నది అని. సరే చెప్పండి. అదే సార్, ఇందాక మాట్లాడుతున్నట్టు వాళ్ళ కేరళలో జరిగిన సిచ్యువేషన్లో వాళ్ళ డెప్త్, ప్రతి మనిషిని దాంట్లో ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి, వాళ్ళు ఫేస్ చేసిన ఫ్యామిలీస్ ఏంటి అనే దాని మీద మన కాన్సెప్ట్ సార్.
దాంట్లో మనం ఒక అమ్మాయిని టార్గెట్ చేసి చెప్తా ఉంటాం సార్ అది స్టోరీ ఏదైనా. అరే రాము సార్ అమ్మ అయ్యా ఒక కాఫీ తీసుకురా. ఓకే ఒక్క టైం పని చేయడం సార్ అది స్టోరీ. అమ్మాయికి ఏం చేసి ఒక రైటర్ ఉంటాడు అనమాట. సో ఈ రైటర్ నుంచి మనకు కాన్సెప్ట్ అనేది డైరెక్ట్ స్క్రీన్ మీదకి వచ్చేస్తుంది. సో మనకు అమ్మాయి ఫీల్ అయ్యే రాము సార్ చెప్పు నేను చెప్పు ఎంతసేపు రా చాపాలి. This has previous vision of the So, my entry. So, our bunch of my Brahma and Pandit Guru Roshan, sir, 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 Ram, 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 Adi, sir, yeah, yeah, continue, continue. Okay, sir, sir, our time goes, sir, Adi. Yeah, my friend, I'm middle, man. Middle, sir, no. Yeah, okay. So, my Ramai entry, sir, sir, అబ్బాయి డాష్ ఇవ్వాలి అంటే అయితే మనకు అమ్మాయి మనం వాళ్ళు ఇద్దరిని చూపిస్తాను సార్ అంటే పర్లేదు సార్ నేను కావాలి లేదు లేదు సో మనకి సరే ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నా ఒక 15 లిప్ లిప్ లాక్ లో అట్లా కిసింగ్ సీన్ బయట సీన్ పెట్టినా సినిమా హిట్ అయితే ఈ పాయింట్స్ ప్రొడ్యూసర్ కాబట్టి నేను ఏం చెప్పాలి ఇవన్నీ నువ్వు డైరెక్టర్ నీకు తెలియాలి ఇవన్నీ సార్ అంటే ఇప్పుడు విలేజ్ ఓరియంటెడ్ సినిమా నా విలేజ్ అయితే ఇప్పుడు రంగస్థలం అందులేదు నువ్వు దాంట్లో లేదు ఐటమ్స్ అని లేదు దాంట్లో ఏక్ నెంబర్ అడిగింది ఇంకేం కావాలి ఓకేనా మహేష్ కావాలంటే రెండు ఐటమ్ సాంగ్లు పెట్టు డబ్బులు నేనా పెట్టేది నువ్వు పెట్టేది నీకేంటది ఇబ్బంది
ఒక్కసారి నువ్వు పోవయ్యా, స్క్రిప్ట్ డెవలప్ చేసుకుని రాపో, దాన్ని చేంజెస్ చేస్తే లేకపోతే లేదు చేసే నా దగ్గర, లేకపోతే బయటకు వెళ్ళి బయటికి పో, ఎవరి దగ్గరకైనా పో, నేనైతే చేయాలి. ఆ రెండు ఐటమ్ సాంగ్లు కావాలి, 15 క్లాకులు కావాలి, అవి తీసుకొని వస్తే నా దగ్గర రా. అంతే సినిమాలు చేసిండు మావాడా? ఏం సినిమాలు చేసినా? నువ్వు గద్దె లేకుండా ఎట్లా పోయినావు అమ్మా? అరే మావాడు చేసిన సినిమా ఏమనుకుంటారా? దుప్పట్లో దడతాడా? ఒక మావాడే ప్రొడ్యూస్ చేసినది ఇప్పుడు మాకు ఆడు అంతే బ్రో. నీకు మాట చెప్పనా, వాడు మా సొంత అన్నవాడు మరి ఈ గడ్డ చుట్టూ చూస్తే అర్థమవుతుంది. వాడు నా అన్నవాడు, వాడు నిమిషం ముందు పుట్టిండి, లేట్గా పుట్టిన గంతే. అందుకే మా నాయన మొత్తం తీసుకోమని చేతిలో పెట్టిండు. నువ్వేం చేస్తావు? నేను డైరెక్టర్ అయిదాం అనుకుంటా బ్రో. నీ లేకుండా రోజుకో స్టోరీ చెప్తా దానికి, దాంట్లో ఐటమ్ సాంగ్లు కావాలి, లిప్ లక్ కావాలి అన్నాడా? అది కూడా చెప్తాడు. అవు చాలా తీసినా అండి అక్కడ నేను నేను ప్యాషన్తో చేస్తా బ్రో. ఎందుకన్నా నేను ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తాను. చేద్దామా? చేద్దాం బ్రో. చాలా వచ్చేసాయి.